టీడీపీ నేతలే టార్గెట్ గా వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. పోలీసుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీబాయ్ చేసిన దాడి ఇందుకు ఉదాహరణ. మారుణ ఆయుధాలతో దాడి చేయడంతో చివరకు ఆయన కన్నును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పడమటలంకలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై అందరూ చూస్తుండగానే వైసీపీ నాయకులు దాడి చేసినప్పటికీ అందుకు కారకులైన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు అలసత్వం వ్యవహరిస్తున్నారు. దాడి ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులు ఎవరనేది పోలీసులకు తెలిసినప్పటికీ ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారని చెబుతున్నప్పటికీ వారు వైసీపీ ముఖ్య నేతల ఇళ్లలోనే ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దాడికి గురైన చెన్నుపాటి గాంధీపైనే ఉల్టా కేసు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ చర్యలపై వెనక్కి తగ్గి దాడి చేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. చెన్నుపాటి గాంధీపై మారణాయుధాలతో దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. సిపి కాంతిరాణా టాటా మారణాయుధాలతో దాడి జరగలేదని చెప్పడం కేసును నీరుగార్చే విధంగా ఉందన్నారు. కేవలం దాడి చేయడానికి కుట్ర బన్ని వచ్చారే తప్ప అక్కడ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ లో అనుకోకుండా వాదోపాదాలు జరిగి అనుకోకుండా ఒకళ్ళు వాళ్ళు చూసుకోవటం వల్ల ఈ ప్రమాదం జరగలేదని అన్ని వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు మాకేం సహాయం చేయకపోయినా పర్వాలా, మా బతుకు మమ్మల్ని బతకనియండి అని చెప్పి ఇవాళ విజయవాడ ప్రజలు వేడుకునే పరిస్థితులు ఉన్నారు. చెన్నపాటి గాంధీ కంటికి తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి గాంధీని పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ దాడి ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి ఈ తరహా ఘటనలు జరిగితే వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరించారు. ఓడిపోతామనే పిరికితనంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనకు పోలీస్ కమిషనర్ వత్తాసు పలకటం సిగ్గుచేటన్నారు. ప్రతి దాడికి తగిన రీతిలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఎవరైతే హత్యలు చేస్తారో వాళ్ళు కూడా పోస్ట్ మార్టంకి వెళ్తారని, ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక రోజు ఉంటుంది, కొట్టిన తర్వాత తిరిగి మీరందరూ కూడా బజార్లో తిరగలేని పరిస్థితి వస్తుంది. ఎంతమందిని కొడతారు, ఎంతమంది కళ్ళు పొడుస్తారు, కళ్ళు పొడిసి ఏదో ఎమోషన్లో కొట్టాడండి, అంటే కన్ను మీదనే కొట్టాలా? ఇలాంటి సంఘటనలు కూడా జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని కూడా వార్నింగ్ ఇస్తున్నా. చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చేలా పోలీసులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు.